హాయ్ హలో, అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం డ్రాప్ డౌన్ లిస్ట్ అలాగే లిస్ట్ బాక్స్లోకి వాల్యూస్ని మనం ఎలా యాడ్ చేస్తాం, డేటాబేస్ నుంచి కూడా తీసుకొని ఎలా యాడ్ చేస్తాం అనేది చూద్దాం. సో ఫస్ట్ ఒక క్లాస్ని యాడ్ చేసుకుంటాను. సో ఫస్ట్ వన్, సపోజ్ జెండర్ ఉందనుకోండి, డ్రాప్ డౌన్ లిస్ట్ లో మనం యాడ్ చేయాలి అంటే ఫస్ట్ వన్ ఎనిమరేషన్ తీసుకున్నాం. ఎనిమరేషన్, సో జెండర్ జెండర్ లో వచ్చేపట్టి మనకి సమ్మర్ కొంచెం ఫీల్డ్స్ ఎక్కువ కావచ్చు, మళ్ళీ తీసుకుంటున్నాం మనం ఇక్కడ రోస్ ఎక్కువ రావడానికి. అండ్ ఇప్పుడు ఎన్యూమరేషన్ అనేది మనం డిక్లేర్ చేసిన తర్వాత ఈ ఎంప్లాయీ ఏదైతే మనం క్లాస్ తీసుకున్నామో మోడల్లో, దానిలో ఇక్కడ మనం మేల్ కానీ ఫీమేల్ కానీ అదర్ ఏదైతే తీసుకున్నామో వాటి టైప్ ఏంటి, మనకి ఇక్కడ జెండర్ అంటే ఎన్యూమరేషన్ టైప్ నేమ్ వచ్చేసి జెండర్. సో జెండర్ జెండర్ తీసుకున్నాం. రైట్, సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ప్రాపర్టీ అన్నమాట, నేమ్ జెండర్ అనేది. రైట్, సేమ్ అలానే జస్ట్ డ్రాప్ డౌన్ లోకి ఎలా యాడ్ చేస్తామని చెప్తాను. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. అండ్ అలాగే కంట్రోలర్ యాడ్ చేస్తున్నాను. కంట్రోలర్, సో కంట్రోలర్ లో ముందు మనం మోడల్ క్లాస్ ని యాడ్ చేసుకోవాలి కదా. సో వెబ్ అప్లికేషన్ లో మనకి మోడల్, సో దీనిలో వచ్చేసి మనకి క్లాస్ నేమ్ ఏంటి, మనకి ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. రైట్, సో ఇది ఆబ్జెక్ట్, ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఈఎంపి డాట్ జెండ్ నుంచి వస్తుంది అంతే కదా. మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ జెండర్ కి ప్రాపర్టీ ఏదైతే ఉందో జిఎండి అని ఏదైతే తీసుకున్నామో దీని నుంచి మనకి డేటా వస్తుంది. సో ఇది టైప్ ఏంటి, దాని టైప్ ఏంటి, జెండర్ ఎన్యూమరేషన్. సో ఎన్యూమరేషన్ లో ఏమేమి ఇచ్చాం మనం, మేల్ ఫీమేల్ అంటే అదర్ అని చెప్పి తీసుకున్నాం. సో ఇవి మనకి యాడ్ అవుతాయి. అండ్ ఇవి దేనికి యాడ్ అవుతాయి, సపోజ్ ఒక వేరియబుల్ తీసుకుందాం, టైప్ సపోజ్ వార్ టైప్. రైట్, సో ఇప్పుడు మనకి ఈ జి ఏదైతే ఉందో దీనిలోకి మనకి యాడ్ అయింది. అండ్ నా నేను ఇప్పుడు ఏం చేస్తుంటే వ్యూ బ్యాక్ ద్వారా దాన్ని వ్యూ బ్యాక్ కి నేను ఇక్కడ అసైన్ చేశాను. సో కంట్రోలర్లో వ్యూ బ్యాక్ ఇక్కడ అసైన్ చేశాను. నౌ ఇప్పుడు నేను ఇండెక్స్ కి వ్యూ తీసుకుంటున్నాను. ఎంటి మోడల్ క్లాస్ ఎంప్లాయ్. రైట్, సో ఇప్పుడు నేను తీసుకోవాల్సింది మనం డ్రాప్ డౌన్ లిస్ట్ కాబట్టి హెచ్టిఎంఎల్ డాట్ డ్రాప్ డౌన్ లిస్ట్ లాంబ్డా ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ నుంచి తీసుకోవాలి మనం సెండ్. అండ్ ఇది వచ్చేసి మనకి లిస్ట్ లో కదా తీసుకుంది, అంటే ఎన్యూమరేషన్ లో తీసుకుందాం. అంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకి
మేల్ కానీ ఫిమేల్ కానీ అదర్ కానీ. సో దీన్ని మనం ఇక్కడ ఎలా డిఫైన్ చేస్తాము అంటే న్యూ సెలెక్ట్ లిస్ట్ ఆఫ్ ఎక్కడ నుంచి ఎన్యూమరేషన్ డాట్ గెట్ వాల్యూస్ సో టైప్ ఏంటి మనకి టైప్ ఆఫ్ ఎన్యూమరేషన్ టైప్ సెండర్ ఎన్యూమరేషన్ టైప్ వచ్చేసి మనకి జెండర్ ఇక్కడ కొంచెం చేంజెస్ చేసుకున్నాం మోడల్ ఎంప్లాయ్. సో ఇప్పుడు చూడండి సెలెక్ట్ లిస్ట్ లో ఎన్యూమరేషన్ టైప్ అండ్ గెట్ వాల్యూస్ ఆఫ్ టైప్ ఆఫ్ జెండర్. జెండర్ మీన్స్ ఇక్కడ మనకి ఏదైతే ఎన్యూమరేషన్ టైప్ తీసుకున్నామో ఈ టైప్ ని మనం ఇక్కడ దీనిలో యాడ్ చేసుకున్నాం. ఒకసారి రన్ చేద్దాం. సో జెండర్ లో మనకి ఇక్కడ మేల్ ఫీమేల్ అండ్ అదర్ మనం ఇచ్చిన డేటా ఏదైతే ఉందో అది ఇక్కడ సెలెక్ట్ అనిచ్చాం. సో సెలెక్ట్ అనేది మనకి టాప్ లో సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇది డైరెక్ట్ గా వాల్యూస్ ని మనం డైరెక్ట్ గా వాల్యూస్ ని ఇలా అసైన్ చేసేటప్పుడు. అలా కాకుండా సపోజ్ మనం టెక్స్ట్ బాక్స్ నుంచి ఐ మీన్ డేటాబేస్ నుంచి తీసుకొని మనం చేయాలి అనుకుంటే సో అలాంటి కేసెస్ లో మనం ఎలా తీసుకుంటాం. సో ఒకసారి సేమ్ ఇదే లిస్ట్ బాక్స్ కూడా చూద్దాం. సో లిస్ట్ బాక్స్ కూడా చూడండి మరి వాల్యూస్ అనేది మనకి ఇలా యాడ్ అయింది. డేటాబేస్ నుంచి వాల్యూస్ తీసుకొని ఎలా యాడ్ చేస్తామనేది ఇప్పుడు చూద్దాం. సేమ్ ఎంప్లాయ్ క్లాస్ సేమ్ తీసుకుంటున్నాను అండ్ అలాగే సమ్ అదర్ ప్రాపర్టీస్ తీసుకున్నాం. పబ్లిక్ ఇంట్ ఎంప్లాయ్ ఐడి. సో ఆల్రెడీ ప్రీవియస్ లో మనం టేబుల్ అనేది క్రియేట్ చేసాము. సో ఇక్కడ ఎన్యూమరేషన్ అనేది తీసేస్తున్నాను ఇక్కడ అన్నా. ఇక్కడ వచ్చేసి డేటాబేస్ నుంచి తీసుకుంటున్నాను కాబట్టి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి పబ్లిక్ లిస్ట్ ఆఫ్ టైప్ వచ్చేసి మనకి
ఇక్కడ నేను తీసుకునేది టైప్ అండ్ నాకు ఇక్కడ ఎంప్లాయ్ టైప్ ఓకే ఎంప్లాయ్ టైప్ తీసుకుంటున్నా అండ్ ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ఎంప్లాయీ నేమ్స్ ని అంటే ఎన్ని ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయో అన్ని ఎంప్లాయీ నేమ్స్ డ్రాప్ డౌన్ లిస్ట్ అలాగే లిస్ట్ బాక్స్ లోకి నేను యాడ్ చేయాలి. సపోజ్ ఇక్కడ నేమ్స్ లిస్ట్ అని తీసుకున్నాం రైట్ నేమ్స్ లిస్ట్ అని తీసుకున్న ఆఫ్ టైప్ ఎంప్లాయ్ టైప్ సో క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఈ క్లాస్ నేమ్ లిస్ట్ తీసుకున్నాను నేను ఇక్కడ రైట్. సో జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఓన్లీ 3 ప్రాపర్టీస్ మాత్రమే నేను ఇక్కడ తీసుకున్నా. అండ్ నౌ ఇప్పుడు కంట్రోలర్లోకి వెళ్దాం. కంట్రోలర్లో ఫస్ట్ వన్ డేటాబేస్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయ్యిందో లేదో చూసుకుందాం. డేటాబేస్ యాడ్ అయ్యింది మనం అంటే ఆల్రెడీ క్రియేట్ చేసాం. అంటే టేబుల్ వచ్చేసి ఎంప్లాయ్ టేబుల్ అండ్ దానిలో ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్ నేమ్. సో ఈ రెండు ఫీల్డ్స్ మాత్రం మనం ఇక్కడ తీసుకున్నాం రైట్. ఈ రెండు ఫీల్డ్స్ కావాలి. ముందు కనెక్షన్ స్ట్రింగ్ తీసుకున్నాం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్. సో కంప్లీట్ ఫీల్డ్స్ అని మీరు తీసుకోవచ్చు లేదంటే మనం తీసుకున్నది ఇక్కడ ఎంపీ ఐడి ఆర్ అంటే ఎంపీ నేమ్. సో ఈ రెండు తీసుకున్నాం నో ప్రాబ్లం. డేటా సెట్ తీసుకుంటాను ఇంతవరకు తెలిసిందే. సో డేటా సెట్ లో యాడ్ చేసాం నా ఇప్పుడు ఆన్ చేయాల్సి ఎంప్లాయ్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ లో ఉన్న ఫీల్డ్స్ మనం డిక్లేర్ చేస్తున్నాం అండ్ అలాగే సేమ్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్ అంటే క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్తో అంటే ఆ టైప్తో మనం ఒక ఇంకొక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తాం ఫస్ట్. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ వన్ ఎంప్లాయ్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం ఫస్ట్ వన్ రైట్. అండ్ అలాగే నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదైతే లిస్ట్ తీసుకున్నామో సాఫ్ట్ టైప్ ఎంప్లాయ్ కదా సారీ ఎంప్లాయ్ దీనికి కూడా లిస్ట్ కదా ఇది. సో లిస్ట్ ఎంప్లాయ్ ఈక్వల్స్ టు న్యూ లిస్ట్ ఎంప్లాయ్. సో ఒక ఆబ్జెక్ట్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. సో ఈ లిస్ట్ లోకి కదా నేను యాడ్ చేయాల్సింది డేటాబేస్ నుంచి తీసుకున్న వాల్యూస్ ఏదైతే ఉంటాయో అవి నేను ఇక్కడ దీనిలోకి యాడ్ చేయాలి. సో ఈ డేటాబేస్ నుంచి తీసుకున్న వాల్యూస్ అంటే డేటా సెట్ లో ఉన్నాయి. సో డేటా సెట్ లో ఎన్ని రోస్ ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి సో మనకి ఇటరేషన్ చేయాలి. సో ఇంట ఐస్ ఈక్వల్స్ టు 0 ఐ లెస్ దెన్ డిఎస్ డాట్ టేబుల్ ఆఫ్ 0 డాట్ రోస్ డాట్ కౌంట్ ఇన్ ఉంటే మనకు తెలియదు కదా ఐ ప్లస్ ప్లస్ అండ్ ఇక్కడ మనకి సేమ్ ఆ క్లాస్ లో ఏ క్లాస్ అయితే మనం డిఫైన్ చేసామో ఆ క్లాస్ లో ఉన్న డేటా మీన్స్ ఇప్పుడు మనకి ఎంప్లాయ్ అనే ఒక క్లాస్ మనం క్రియేట్ చేసామంటే అలాగే దానిలో ఒక లిస్ట్ అనేది కూడా మనం ఇచ్చామంటే ఎంప్లాయ్ టైప్ ని బేస్ చేసుకుని దాన్ని లిస్ట్ తీసుకున్నాం మనం రైట్. అంటే నేమ్స్ లిస్ట్ అని చెప్పి మనం ఇక్కడ తీసుకున్నాం కదా నేమ్స్ లిస్ట్ అని తీసుకున్నాం కదా. దట్ మీన్స్ ఇక్కడ నేమ్స్ ఏదైతే ఉంటాయో ఈ నేమ్స్ అనేవి మనకి ఇక్కడ ఈ నేమ్స్ లిస్ట్ కి యాడ్ అవ్వాలి. సో అందుకని మనం ఇక్కడ ఇటరేషన్ తీసుకున్నాం. సో ఇప్పుడు యాడ్ అవ్వాలి అంటే అవన్నీ తీసుకోవాలి అంటే సేమ్ మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకోవాలి మరి ఆ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని
దాని నుంచి మనం యాడ్ చేసుకోవాలి. తీసుకోవాలంటే ఎంప్లాయ్, సపోజ్ ఎంప్లాయ్. ఇప్పుడు వాల్యూస్ని అసైన్ చేస్తున్నాం కదా, యాడ్ చేసుకుంటున్నాం కదా. సో ఈఎంపి వన్ డాట్, సో ఫస్ట్ ఎంప్లాయ్ ఐడి వాల్యూస్ అనేది ఇచ్చేసేద్దాం. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకి, డేటా సెట్ డాట్ జీరో డాట్ రోస్ ఆఫ్ ఐ ఫస్ట్ రో అండ్ కాలమ్ నేమ్ మనకి ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, రైట్ ఎంప్లాయ్ ఐడి డాట్ టూస్ట్రింగ్. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి ఎంప్లాయ్ ఐడి అనేది ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంట్లో రైట్. అండ్ సేమ్ అలాగే ఎంపి వన్ డాట్ ఎంపి నేమ్ ఈక్వల్స్ టు డిఎస్ డాట్ టేబుల్స్ ఆఫ్ జీరో డాట్ రోస్ ఆఫ్ ఐ ఆఫ్ ఎంపి నేమ్ డాట్. We start table from rows. You can enter to so ikkada employee ikkada edaithe teeskunnamo idi object kabatti ee object dwara manam ee employee id and employee name ki details anevi manam add cheskuntam, I mean assign chestunnam, right? So assign chesina tarvata నెక్స్ట్ ఇంకేముంది, నేమ్స్ లిస్ట్ ఉంది, రైట్? ఇంకా ఏమన్నా తీసుకున్నా నేమ్స్ లిస్ట్ ఉన్నాయి. మరి నేమ్స్ లిస్ట్ అనేది తీసుకోవాలి అంటే ఎలా తీసుకుంటాం మనం? ఎంపీవన్ డాట్ నేమ్స్ లిస్ట్ ఈక్వల్స్ టు సేమ్ డిఎస్ డాట్ టేబుల్స్ ఆఫ్ జీరో డాట్ రోస్ ఆఫ్ ఐ ఆఫ్ ఏం తీసుకోవాలి ఇక్కడ, ఈ నేమ్స్ లిస్టే కదా ఉన్నది. ఈ ఎంప్లాయ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్స్ లిస్టే కదా మనం ఇక్కడ దీనిలో కూడా యాడ్ చేయాల్సింది మనం. కామెంట్ లో పెట్టేశారు. నేమ్స్ లిస్ట్ కాదు మనం ఇక్కడ ఇలా తీసుకోవాల్సింది. మనకి ఇక్కడ నేమ్స్ ఏదైతే మనం ఇక్కడ క్రియేట్ చేసామో దాన్ని ఇక్కడ పైన నేమ్స్ లిస్ట్ కి సంబంధించి, నేమ్స్ లిస్ట్ కి సంబంధించి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం కదా, దీనికి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాం మనం, ఏదైతే ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసామో ఎంపీ వన్, సో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. సో ఏం జరుగుతుంది, ఫస్ట్ ఇటరేషన్ లో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం ఎంపీ వన్ అని, ఎంపీ వన్ డాట్ ఎంప్లాయ్ ఐడి. సో ఫస్ట్ ఐడి అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది, యాడ్ అవుతుంది. అంటే సపోజ్ 101 ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ 101 ఫస్ట్ రో, ఫస్ట్ ఇటరేషన్ లో ఫస్ట్ రో తీసుకుంటాం 101 అండ్ సమ్ నేమ్ తీసుకున్నాం కదా. సో ఆ నేమ్ అనేది ఐడి అనేది ఇక్కడ వస్తుంది, నేమ్ అనేది ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ ఎల్ఈఎంపి అంటే లిస్ట్ ఆఫ్ ఈఎంపి అని చెప్పి తీసుకున్నాం కదా. సో దీనిలోకి వచ్చేపాటికి ఈఎంపి వన్ ఫస్ట్ది యాడ్ అవుతుంది, అంటే 101 కామా సమ్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ నేమ్ అనేది యాడ్ అవుతుంది. లిస్ట్ కదా మనం తీసుకుంది, రైట్? అండ్ నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇటరేషన్ లో నెక్స్ట్ వాల్యూ, నెక్స్ట్ ఇటరేషన్ లో నెక్స్ట్ వాల్యూ, అలా ఎన్ని రోజులు అయితే ఉంటాయో మీరు వాల్యూస్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా, రైట్?
దీనికి లిస్ట్ కి. సో ఒరిజినల్ గా మనకి యాడ్ అవ్వాల్సింది దేనికి, నేమ్స్ లిస్ట్ కి యాడ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ కి తీసుకున్నాం అంటే నేమ్స్ లిస్ట్ కి యాడ్ అవ్వాలి. నేమ్స్ లిస్ట్ అనేది యాక్చువల్ గా మనకి ఎక్కడ ఉంది, ఎంప్లాయీ లో ఉంది, అంతే కదా. సో ఎంప్లాయీలో నేమ్స్ లిస్ట్ తీసుకున్నాం అండ్ ఈ నేమ్స్ లిస్ట్ లోకి ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ ని ఇవ్వాలి మనం, అంటే క్లాసే కదా మనం ఇక్కడ, అది ఎంప్లాయ్ అనేది. సో క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు వాల్యూస్ అనేవి మనకి ఎక్కడ యాడ్ అయ్యింది, మనకి ఎల్ఏఎం యాడ్ అయ్యింది. సో లిస్ట్ లో యాడ్ అయ్యింది మనకి. సో ఈక్వల్స్ టు ఎల్ రైట్. సో ఇప్పుడు మనకి ఈఎంపి నేమ్స్ లిస్ట్ లోకి యాడ్ అయ్యింది. సో ఇప్పుడు మనం రిటర్న్ చేయాల్సింది ఏంటి, ఈఎంపి రిటర్న్ చేయాలి. సో ఒకసారి మళ్ళీ చూద్దాం, ఇక్కడ యాడ్ అయిన తర్వాత కనెక్షన్ డాట్ క్లోజ్. డేటా సెట్ వరకు ఫిల్ చేసాం. సో నెక్స్ట్ ఏం చేసామంటే ఎంప్లాయ్ అంటే ఏదైతే మనం ఇక్కడ లిస్ట్ తీసుకున్నామో, పబ్లిక్ లిస్ట్ ఎంప్లాయ్ నేమ్ లిస్ట్ అని ఏదైతే తీసుకున్నామో, ఈ టైప్ ఏదైతే ఉందో దానికి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం లిస్ట్ ఎంప్లాయీకి, రైట్. లిస్ట్ ఎంప్లాయీకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఎందుకు ఆబ్జెక్ట్ తీసుకున్నాం అంటే డేటాబేస్ నుంచి మనం తీసుకున్న వాల్యూస్ ని వన్ బై వన్ దీనికి యాడ్ చేసుకోవడానికి. సో డేటాబేస్ నుంచి రీడ్ చేసాం, డేటా సెట్ నుంచి వాల్యూస్ ని రీడ్ చేస్తున్నాం. సో వాల్యూస్ ని రీడ్ చేస్తున్నాము అంటే దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఆ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి కదా. కాబట్టి ఎంప్లాయ్ EMP1 అని చెప్పి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా. సో EMP1 డాట్ EMP ID సమ్ డేటా అనేది నేను ఇక్కడ యాక్సెస్ చేసుకున్నా. సో దీన్ని వచ్చేసి నేను ఇక్కడ లిస్ట్ లో ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ లోకి నేను ఇక్కడ యాడ్ చేసుకున్నా. అండ్ చూడండి వన్ బై వన్ యాడ్ చేసుకుంటా వెళ్తుంది ఇక్కడ. అండ్ ఫైనల్ గా నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఈ లిస్ట్ ఏదైతే ఉందో, లిస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, దేనికైతే మనం వాల్యూస్ అనేవి యాడ్ అయినాయో దానిని ఇప్పుడు డైరెక్ట్ గా ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ ఏదైతే మెయిన్ ఎంప్లాయ్ ఉందో దీనికి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని, సో ఆబ్జెక్ట్ ద్వారా నేమ్స్ లిస్ట్ ని, ఆబ్జెక్ట్ ద్వారా నేమ్స్ లిస్ట్ కి ఇక్కడ యాడ్ అయిన ఎలిమెంట్స్ ఏదైతే ఉంటాయో మనకి దాన్ని నేను పాస్ చేశాను. అండ్ ఈ ఎంప్లాయ్ నేను ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి నాకు వ్యూలోకి వస్తుంది. రైట్. సో మనం ఇక్కడ ఎలా తీసుకుంటాం, హెచ్టిఎంఎల్ హెల్ప్ డాట్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఫర్ అండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, ఆబ్జెక్ట్ ఎం డాట్ నేమ్స్ లిస్ట్ రైట్. అండ్ ఈ నేమ్స్ లిస్ట్ అనేది మనకి యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఫీల్డ్స్ మనం యాడ్ చేయాలి, ఏ టెక్స్ట్ అండ్ అంటే మనకి సింటాక్స్ మనకి దీనిలో వచ్చే వాటికి ఎన్ని సింటాక్స్ చూద్దాం ఒకసారి డ్రాప్ డౌన్ లిస్ట్. సో డెఫినేషన్ లోకి వెళ్తే ఫార్మాట్స్ ఉంటాయి మనకి. సో చూడండి డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఇక్కడ మనకి తెలుస్తుంది. సో ఈ సింటాక్స్ వైజ్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో వీటిని ఫాలో అవుతుంది కనుక మనకి ఇక్కడ
ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కదా, కొంచెం న్యూ లిస్ట్ తీసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ లిస్ట్ తీసుకుంటున్నాం, మోడల్ డాట్ లిస్ట్. రైట్, సో ఎంప్లాయీ నేమ్స్ అయినా కానీ ఇవి మనకి మోడల్ నేమ్స్ లిస్ట్ లోకి నుంచే తీసుకుంటున్నాం కాబట్టి మనకి నేను వస్తుంది, ప్రాబ్లం లేదు. అండ్ అలాగే సేమ్ ఇదే లిస్ట్ బాక్స్ కూడా సేమ్ ఇలానే మనం యాడ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి లిస్ట్ బాక్స్ రన్ చేద్దాం. డ్రాప్ డౌన్ లిస్ట్ కి ఎలా వస్తుంది, అండ్ అలాగే లిస్ట్ బాక్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో డేటాబేస్ నుంచి తీసుకొని యాడ్ చేసుకుంటాం. అండ్ ఒకసారి మళ్ళీ చూద్దాం, ఎంప్లాయీలో ఫస్ట్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, అండ్ అలాగే నేమ్స్ లిస్ట్ కావాలనుకున్నాను కాబట్టి లిస్ట్ తీసుకున్నాను. అండ్ ఆఫ్ టైప్ సేమ్ ఈ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఎంప్లాయీ టైప్ అయితే తీసుకున్నాను. అండ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను ఇంతవరకు. ఓకే, డేటా సెట్లోకి యాడ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏదైతే లిస్ట్లోకి నేను యాడ్ చేయాలనుకుంటున్నాను, అంటే నేమ్స్ లిస్ట్లోకి డేటాని తీసుకోవాలి అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ. రైట్, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాను. అంటే నెక్స్ట్ డేటా సెట్లో నాకు ఏదైతే నేను డేటా బేస్ నుంచి డేటాని తీసుకోవాలనుకుంటున్నానో నేను దాన్ని డేటా సెట్లోకి ఫిల్ చేసుకున్నాను కాబట్టి
దాంట్లో నంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి కాబట్టి ఇటరేషన్ ద్వారా నేను వాటిని ఈ లిస్ట్ ఆఫ్ లిస్ట్ లోకి యాక్చువల్ గా నేను యాడ్ చేసుకోవాలి. ఏది ఎప్పుడైతే నేను ఇక్కడ ఎంప్లాయ్ సంబంధించిన లిస్ట్ ఏదైతే నేను క్రియేట్ చేశానో దానిలోకి యాడ్ చేసుకోవాలి. సో దానిలోకి యాడ్ చేసుకోవాలి అంటే నేను డైరెక్ట్ గా యాడ్ చేసుకోగలనా, డైరెక్ట్ గా ఇటరేషన్ ద్వారా యాడ్ చేసుకోగలనా, లేదు. సో వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి రోస్ నుంచి. సో రోస్ నుంచి అంటే డేటా సెట్ లో ఉన్న ఒక్కొక్క రోని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క రోని నేను పిక్ చేసుకోవాలి అంటే ఆ టైప్ కూడా నాకు సేమ్ ఎంప్లాయ్ టైప్ ఆబ్జెక్ట్ టైప్ ఉండాలి కదా. సో కాబట్టి మళ్ళీ ఎంప్లాయ్ తీసుకుని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఈఎంపీ వన్ డాట్ ఎంప్లాయ్ ఐడిలోకి ఫస్ట్ వాల్యూ తీసుకున్నాను అండ్ అలాగే ఎంప్లాయ్ నేమ్లోకి సెకండ్ వాల్యూ తీసుకున్నాను, అంటే రోలో ఆ రోలో ఉన్న సెకండ్ వాల్యూ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ రెండు వాల్యూస్ దేనిలోకి యాడ్ అయినాయి ఇప్పుడు నాకు ఎంప్లాయ్ ఈఎంపీ వన్ అనే ఆబ్జెక్ట్ లోకి యాడ్ అయ్యి ఈఎంపీ వన్ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటాని నేను ఇప్పుడు ఈ లిస్ట్ లోకి యాడ్ చేసుకోవాలి. సో కాబట్టి లిస్ట్ ఎంప్లాయ్ డాట్ యాడ్ ఈఎంపీ వన్. సో ఇలా ఇటరేషన్స్ జరిగే కొందకి ఇటరేషన్స్ అన్ని ఎండ్ అయ్యే పార్ట్కి మనకి దాంట్లో ఉన్న రోస్ మొత్తం మనకి యాడ్ అయిపోతాయి దీనిలోకి లిస్ట్ ఎంప్లాయ్లోకి. అండ్ ఈ లిస్ట్ ఎంప్లాయ్ని మనం దేనిలోకి యాడ్ చేసుకోవాలి, ఇక్కడ నేమ్స్ ఎంప్లాయ్లో నేను ఏదైతే డిఫైన్ చేశానో నేమ్స్ లిస్ట్లోకి యాడ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఎంప్లాయ్ ఆల్రెడీ నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను ఆర్ మనకి క్రియేట్ చేసుకున్నాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఎంపీ డాట్ నేమ్ స్పేస్ ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ ఎంప్లాయ్ ఏదైతే నేను క్రియేట్ చేసుకున్నానో ఆ ఆబ్జెక్ట్ లోకి నేను ఆల్రెడీ యాడ్ చేసుకుని ఉన్నాను కదా దాన్ని ఇక్కడ యాడ్ చేశాను. అలాగే ఈ ఎంప్లాయ్ని నేను ఇక్కడ రిటర్న్ చేశాను అండ్ వ్యూ క్రియేట్ చేశాను. వ్యూ వచ్చేవాటికి చూడండి డ్రాప్ డౌన్ లిస్ట్ మనం యాడ్ చేస్తాను. డ్రాప్ డౌన్ లిస్ట్ లో అలాగే లిస్ట్ అవుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అండ్ అలాగే నేమ్ సెలెక్ట్ ఐటమ్స్. సో ఇక్కడ నుంచి తీసుకుంటాం మనం ఇవి మోడల్ నుంచి మోడల్ నుంచి ఎంప్లాయ్ మోడల్ లో నుంచి నేమ్స్ లిస్ట్ తీసుకుందాం. అండ్ అలాగే ఈ ఫీల్డ్స్ అనేవి వ్యవసిస్తున్నాం. ఎంప్లాయ్ ఐడి అంటే ఆర్డర్ కోసం మనం వ్యవసిస్తున్నాం మెయిన్. సో సింటాక్సెస్ అంటే అవి చూస్తే మీకు ఓవర్లోడెడ్ మెథడ్స్ ఉంటాయి అవి చూస్తే అర్థమవుతుంది. అండ్ న్యూ కాన్సెప్ట్స్ తో మళ్ళీ కడుద్దాం. థ్యాంక్ యూ.